या गुड मॉर्निंग फ्रेंड्स, 17th ऑफ जुलाई 2020. सो 6 days నుంచి కోవిడ్ ఉంది, స్టిల్ నాట్ కంఫర్టబుల్. అప్పుడప్పుడు కొద్దిగా ఫీవర్ వస్తూ ఉంది, నోరు చేదుగా ఉండడం, కొద్దిగా అంటే టెంపరేచర్ వచ్చినప్పుడు బాగా సుస్తూ నీరసంగా ఉండడం, లైట్గా కాఫ్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ కొన్ని లక్షణాలు ఉన్నాయి. చాలామంది మెసేజ్ పెట్టారు, సార్ కోవిడ్ అంటే ఇంతేనా, ఇంత సింపుల్గా ఉంటుందా అని మెసేజెస్ పెట్టడం స్టార్ట్ చేశారు. బట్ నాకు అర్థమైంది కోవిడ్ గురించి డీటెయిల్గా చెప్పలేదని చెప్పి. కోవిడ్ లైక్ ఎనీ అదర్ వైరస్, ఇట్స్ ఏ వైరస్. వైరస్ అనేది ఏమంటే దానికి ఒక జీవకణం ఉండదు, అది ఒక ప్రోటీన్. ఆ ప్రోటీన్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన నాస్ట్రిల్స్లోనో ఎయిర్వేస్లోనో మన కణాల్లో ద్వారా ఎంటర్ అయ్యి లోపల ఒక్కొక్క ప్రోటీన్ అలాంటి కొన్ని వేల లక్షల కణాలని తయారు చేసుకుంటుంది. తయారు చేసి మల్టిప్లై చేస్తుంది, దాని సంతతిని మల్టిప్లై చేస్తూ పోతుంది. మల్టిప్లై చేస్తూ పోయిన వైరస్ 5 to 7 to 10 days తర్వాత ఆటోమేటిక్గా అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి, అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. సో మనకు జబ్బు ఎంత సివియర్గా ఉంటుంది అని డిసైడ్ చేసేటటువంటి ప్రాసెస్ ఏది లేదు, లిటరల్లీ ఏది లేదు. ఎటువంటి ప్రాసెస్ ద్వారా ఒకే ఇంట్లో జబ్బు వస్తే ఒకరికి సీరియస్ అవ్వచ్చు, ఒకరికి సీరియస్ కాకపోవచ్చు, ఎవరికి సీరియస్ అవుతుంది ఎవరికి సీరియస్ కాదు అని చెప్పేటటువంటి ప్రాసెస్ అయితే ప్రస్తుతానికి లేదు. దీని గురించి భయపడాలా, జాగ్రత్త పడాలా, మన యొక్క జాగ్రత్త మనం తీసుకోవాలి. ఓకే, సో మీకు కొన్ని చిన్న మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ వైరస్ స్టార్ట్ అయినప్పుడు ఇండియన్స్కి చాలా రెసిస్టెన్స్ ఉంటుంది, ఇండియన్స్ తోపు చాలా గ్రేట్. సో వస్తే కూడా ఏం కాంప్లికేషన్స్ లేకుండా బాగా అయిపోతారు. అండ్ సమ్మర్ క్లైమేట్కి అసలు ఇది స్ప్రెడ్డే కాదు, ఇవన్నీ వాట్సాప్లో చాలా చూశారు. బట్ దోస్ ఆర్ ఆల్ రాంగ్, అది మనకు క్లియర్గా అర్థమైపోయింది. మార్చికి ఇండియాలో రోజుకి 100 కొత్త కేసులు వచ్చేటివి. తర్వాత బై ఏప్రిల్ 2000 కేసులు వచ్చినాయి. మేకి 6000 కేసులు వస్తాను రోజుకి, మే ఎండింగ్కి. జూన్ ఎండింగ్కి 20 to 22000 కేసులు వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ జూలై 17th కేసెస్ వచ్చాయి పర్ డే. ఇది టెస్ట్ చేసిండే కేసులు, టెస్ట్ చేయని కేసులు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. జూలై ఎండింగ్కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 60,000 కేసెస్ పర్ డే. అండ్ బై ఎండ్ ఆఫ్ డిసెంబర్ దిస్ ఇయర్ కేసెస్ విల్ బి అరౌండ్ 2 lakh కేసెస్ పర్ డే. 2 lakh కేసెస్, 200,000 కేసులు రోజుకు వచ్చినా కూడా, నెలకు 60,00,000 కేసులు వచ్చినా కూడా, ఇండియాలో 50 to 70% పాపులేషన్కి వైరస్ వచ్చేంత వరకు ఈ పాండమిక్ అనేది స్టాప్ కాదు, కొత్త కేసులు వస్తూనే ఉంటాయి. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒక జనాభాలో 50 to 70% మందికి ఆ జబ్బు వచ్చి తగ్గిపోతే వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి వాళ్ళ బాడీలో. సో వాళ్ళు మిగతా జనాలకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడగలుగుతారు. సపోజ్ ఈ రూమ్లో ఒక 10 ఉన్నారనుకోండి, ఎవరికి దిస్ ఈజ్ ఈ కరోనాని నోవెల్ కరోనా వైరస్ అంటారు. నోవెల్ అంటే ఆ పేరేమంటే కొత్త, మన బాడీలోకి చాలా క్రిములు వైరస్లు ఎంటర్ అవుతుంటాయి. ఎంటర్ అయినా మన బాడీ వెంటనే దాన్ని జీనోమ్ని డీకోడ్ చేసి దానికి యాంటీబాడీస్ని తయారు చేసి వెంటనే దాన్ని చంపేస్తుంది. నోవెల్ వైరస్ అంటే దానికి ఆ జీనోమ్ మన బాడీకి తెలియదు బేసిక్గా, అందువల్ల వచ్చి అది మల్టిప్లై అయ్యే టైంకి మన బాడీ దాన్ని అసెస్ చేసి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి 10 days పడుతుంది. ఈ 10 days లోపల ఒక మనిషి తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ స్ప్రెడ్ చేస్తారు, అది మెయిన్ ప్రాబ్లం. ఈ రూమ్లో అస్సలు జబ్బు లేని వాళ్ళు ఒక 10 ఉన్నారనుకోండి, సపోజ్ నాకు ఈరోజు వైరస్ వచ్చింది, ఈ ఫస్ట్ 5 days లోపల నేను తగ్గడం వల్ల, తుమ్మడం వల్ల, నా సెక్రీషన్స్ వల్ల టోటల్ 10 వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది.
అదే ఒక 6 మందికి ఆల్రెడీ వైరస్ ఉన్నింటే నేను దగ్గడం వల్ల ఈ 6 మందిలోకి ఎంటర్ అయితే కూడా ఆల్రెడీ వాళ్ళు వైరస్ కి ఎక్స్పోజ్ అయ్యి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్నారు కాబట్టి మిగతా 4కి ఆ వైరస్ సోకదు దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు ఆ హర్డ్ ఇమ్యూనిటీ రావాలా అంటే మినిమం మినిమం 50-70% ఆఫ్ పాపులేషన్ అంటే మనకు ఉన్న 135 కోట్ల జనాభాలో భారతదేశంలో 70 కోట్ల నుంచి 80 కోట్ల మందికి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రావాల్సిందే గ్యారెంటీ దాంట్లో ఏం డౌటే లేదు అలా వచ్చేంత వరకు ఈ జబ్బు ప్రోగ్రెషన్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు స్టాప్ అయ్యేదేం లేదు మనకు వచ్చే నెక్స్ట్ ఛాలెంజెస్ ఏమంటే ఇప్పటికే హాస్పిటల్ బెడ్స్ అన్నీ చాలా ఊళ్ళలో ఫుల్ అయిపోయినాయి మెయిన్ ప్రాబ్లం టెస్టింగ్ కిట్స్ కిట్స్ దొరకడం లేదు ఒకవేళ నేను చెక్ చేసుకుంటామంటే కూడా చెక్ చేసుకుంటే సపోజ్ నాకు జ్వరం వచ్చింది పోతానట్లే నాకేం రెడ్ కార్పెట్ వేసి టెస్ట్ చేయడానికి ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు ఖచ్చితంగా ఒప్పుకోరు అలాంటి ఫెసిలిటీ కూడా లేదు సో టెస్టింగ్ కిట్స్ మనం జబ్బు నిర్ధారణ చేసుకోవడం ఎలా అనేది ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలి సో మీ చుట్టుపక్కల కోవిడ్ దీనికి ఎవరెవరు ఎక్కడెక్కడ టెస్ట్ చేస్తూ ఉన్నారనేది ఫస్ట్ నోట్ చేసి పెట్టుకోండి ఈ సెంటర్స్ పెరుగుతూ ఉంటాయి అంటే కోవిడ్ రాకముందు ఎప్పుడో అంటే ఫిబ్రవరిలో అయితే ఇండియాలో ఒకే ఒక సెంటర్ ఉండే ఇప్పుడు కొన్ని వేల సెంటర్లు ఉన్నాయి సో కొత్త కొత్త సెంటర్స్ గవర్నమెంట్ కొత్త దానిలకు పర్మిషన్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది సో మీ బాధ్యతగా ఫస్ట్ ఎక్కడ కోవిడ్ టెస్టింగ్ చేయడానికి సెంటర్ ఉందో కనుక్కోండి ఫస్ట్ పాయింట్ అది సెకండ్ కోవిడ్ టెస్ట్ చేసిన తర్వాత అడ్మిషన్ అవసరమయ్యేంత విషయం ఉంటే ఏ హాస్పిటల్స్లో అడ్మిట్ చేసుకుంటారు ఇది కూడా మీరు ముందే కనుక్కొని పెట్టుకోవాలి ఎందుకంటే జబ్బు వచ్చిన తర్వాత పరిగెత్తి చేయడం కష్టం సో వాట్ ఆర్ ద నియర్ బై కోవిడ్ కేర్ సెంటర్స్ అవైలబుల్ మనకు దగ్గరలో ఏవేవి ఉన్నాయనేది కంపల్సరీగా చెక్ చేసుకొని పెట్టుకోవాలి సపోజ్ మీ కిట్స్ దొరకలేదు అనుకోండి ఫీవర్ అంటే కోవిడ్ అనే అనుకోవాల బాడీ పెయిన్స్ సుస్తు నీరసము ఒళ్ళు నొప్పులు ఇవన్నీ వచ్చినాయంటే సో మామూలుగా థర్డ్ డేకి ఫోర్త్ డేకి ఫీవర్ తగ్గిపోతుంది ఒకవేళ కొందరికి కాంప్లికేషన్స్ వచ్చేటట్లయితే అది సిక్స్త్ డే సెవెంత్ డే దగ్గు ఆయాసము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అండ్ ప్రతి ఒక్కరూ పల్స్ ఆక్సిమీటరు థర్మామీటరు ఇంటికి ఒకటి కంపల్సరీ స్టోర్ చేసి పెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడనే కాదు ఎప్పటికన్నా చాలా ఇంపార్టెంట్ అది ఇవి రెండు కంపల్సరీ ఉండాలా ఇవి రెండు ఏమైనా పాడైపోయినా చిన్న బ్యాటరీ చేంజ్ చేస్తే వస్తుంది వర్క్ చేస్తుంది అంతే అంతకంటే ఏం లేదు నెక్స్ట్ మానిటరింగ్ మొన్న చూపించినట్టుగా ఈ మానిటరింగ్ చార్ట్ సంథింగ్ లైక్ ప్రతి ఒక్కరూ దీని గురించి జస్ట్ ప్రతి ఒక్కరూ ఈ మానిటరింగ్ చార్ట్ మీ పల్స్ రేటు సాచురేషన్స్ బ్లడ్ ప్రెషర్ టెంపరేచరు ఇవి మానిటర్ చేసుకోవడం నేర్చుకోండి ప్రస్తుతానికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ పేషెంట్ పోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు అందువల్ల బెడ్స్ సరిపోవడం లేదు బట్ ఇంకో కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే కేసులు లక్షల్లో వస్తాయో అందరూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు అలా అడ్మిట్ చేయడానికి హాస్పిటల్స్ హెల్త్ కేర్ సిస్టము సరిపోదు ఈవెన్ బెస్ట్ కంట్రీసే అంటే యుఎస్ లాంటి ఇటలీ జర్మనీ లాంటి అన్నిటికంటే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే కంట్రీసే బెడ్స్ లేక చేతులు ఎత్తేసినాయి కాబట్టి చాలామంది వీలైనంత వరకు సపోజ్ ఈ లక్షణాలు లేనటువంటి వాళ్ళందరూ ఇంట్లోనే ఒక 5-6 డేస్ ట్రీట్మెంట్ అయ్యి అవసరం ఉన్నప్పుడు మాత్రమే హాస్పిటల్కి రాగలిగితే అండ్ దట్ ఈస్ ద సర్వీస్ వాట్ వీ క్యాన్ డూ ఫర్ ద సొసైటీ వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు మానిటర్ 6 మినిట్ వాక్ టెస్ట్ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవాలా ఇంటి పైకి వెళ్ళిపోయి 6 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ వీలైనంత ఫాస్ట్గా నడవడం నడిసి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం లేదు అంటే
మీ ఊపిరితిత్తులు డ్యామేజ్ కాలేదు అని అర్థం. సో అలాంటి వాళ్ళు ధైర్యంగా ఇంట్లో ఉండొచ్చు. రెండవ విషయం, బాగా లిక్విడ్స్ తీసుకోవాలా, ఫుడ్ మంచిగా తీసుకోవాలా, డీహైడ్రేట్ కాకూడదు. ఎందుకంటే కోవిడ్లో కిడ్నీ ఫెయిల్యూర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డీహైడ్రేట్ కాకూడదు, దయచేసి డీహైడ్రేట్ కాకూడదు. యూరిన్ బాగా పోవాలా, వాటర్ బాగా తీసుకోవాలా. ఇంట్లో ఉన్నా కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, కంప్లీట్ బ్లడ్ కౌంట్స్, క్రియాటినిన్, అట్లా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కంపల్సరీగా ఎవ్రీ 3 డేస్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ మానిటర్ చేసుకోగలిగితేనే ఇంట్లో ఉండేకి అవుతుంది, లేకుంటే కాదు. కానీ హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ మల్టిపుల్ మెడికల్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, నేను మానిటర్ చేసుకోలేను అనేటటువంటి కాన్ఫిడెన్స్ లేనటువంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ హాస్పిటల్స్లో అడ్మిట్ కావాలి. బట్ వీఆర్ గోయింగ్ టు గో త్రూ ఏ వెరీ 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 టఫ్ ఫేజ్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 months. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం బై ద వర్స్ట్ సినారియో బై February 2021 ఇండియా ఈజ్ గోయింగ్ టు సీ 3 lakh cases పర్ డే, 300,000 cases రోజుకి. అండ్ ఈవెన్ 5% సీరియస్ కేసెస్ కనుక్కున్నా కూడా అసలు ఈ బెడ్స్ ఇవన్నీ ఎలా చేస్తారో ఏం చేస్తారో నిజంగా ఓన్లీ టైమ్ హ్యాస్ టు సెల్. మీరంతా ప్రెజెంట్ని చూస్తున్నారు, ఐ కెన్ సెన్స్ ద ఫ్యూచర్ హౌ థింగ్స్ విల్ బీ నెక్స్ట్ 3-4 months తర్వాత, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ఐ కెన్ ఎస్టిమేట్. అండ్ దయచేసి ఎవరు కానీ జ్వరం వచ్చినప్పుడు టైఫాయిడ్ పరీక్ష చేసుకోవద్దండి. టైఫాయిడ్ అందరికీ పాజిటివ్ ఉంటుంది. ఊరికే ఇవన్నీ టైఫాయిడ్ జ్వరాలు అని చెప్పి ఊరు ఎక్కువ స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేస్తారు బయట. టైఫాయిడ్ పరీక్షని ఎవరు చేయొద్దండి. టైఫాయిడ్ బ్యాన్ చేస్తే బెటర్ ఇండియాలో టైఫాయిడ్ పరీక్ష. సో ఎనీ ఫీవర్ ఫర్ నెక్స్ట్ 1 year, థింక్ ఇట్ యాజ్ కోవిడ్ అండ్ టేక్ వాట్ ఎవర్ ప్రికాషన్స్ యూ వాంట్. మీ ప్రికాషన్స్ తీసుకోండి. ప్రికాషన్స్ తీసుకొని లక్షణాలు ఏమి లేకుండా ఉంటే ఇంట్లో ట్రీట్మెంట్, లక్షణాలు ఉంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్. సో అంతకంటే ఏం లేదు, జస్ట్ ట్రై టు, అండ్ ఇవన్నిటికంటే బెటర్ ట్రై టు అవాయిడ్ గెట్టింగ్ కాంటాక్ట్ విత్ పీపుల్. సో ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ ఫీవర్ దెన్ యూ హ్యావ్ టు థింక్ ఇట్ యాజ్ కోవిడ్. ఎప్పుడు అంటే చలి జ్వరం లేకుండా ఉంటే బాడీ పెయిన్స్, వైరల్ ఫీవర్ లాగా వస్తుంది కోవిడ్. అందరికీ జలుబు ఉండదు, అసలు ఆల్మోస్ట్ ఎవరికి జలుబు ఉండడం లేదు. జలుబు దగ్గు అనేది ఇనీషియల్ స్టేజ్లో కాదు, దగ్గు 4th day 5th day తర్వాత ఎప్పుడైతే లంగ్స్ ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మాత్రమే. ఒకవేళ ఆ లోపలే మీ బాడీ స్ట్రాంగ్గా ఇమ్యూన్గా ఉండి యాంటీబాడీస్ తయారు చేసుకోగలిగితే మీకంటే అదృష్టవంతులు ఇంకెవరు లేరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.